అనేక అంశాల మీద రాష్ట్ర క్యాబినెట్లో క్షుణ్ణంగా పరిశీలించాం. వాటిని అదే రకంగా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ అధికార చైనాన్ని మార్చాలని తీర్మానించి రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజల ప్రతిబింబించే కొత్త చైనం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. వీటన్నిటినీ అంటే ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకి గౌరవం దక్కుద్దో, ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభిమానం ఆత్మాభిమానంతో తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుకున్నారో అది గడిచిన 10 సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణలో రాచరపు నడవడికే కనపడింది. కానీ పోరాటం చేసి సాధించుకున్న ఆ ప్రతిబింబాలు ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్రంలో మనకి కనిపించలేదు. దాన్ని ఈనాడు క్యాబినెట్లో అది కనిపించే విధంగా క్షుణ్ణంగా చాలా ఇన్డెప్త్గా ప్రతిబింబించే విధంగా అంటే పోరాటం చేసిన వాళ్ళు కానీ, ఆనాడు అనేక సార్లు జైలు పాలైన వాళ్ళు కానీ తెలంగాణని తెచ్చుకున్నది ఎందుకు అనే విధంగా ఈ ప్రభుత్వం వాటన్నిటిని కూడా మార్పు చేయాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాన్ని తప్పకుండా అతి కొద్ది రోజుల్లో ప్రజల ముందుకు పెట్టి కవులు కళాకారులు మేధావుల అభిప్రాయాలకు అనుగుణంగా వాటన్నిటినీ ఆ చిహ్నాలన్నిటినీ మార్పు చేయాలని ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అనేక అంశాల మీద రాష్ట్ర క్యాబినెట్లో క్షుణ్ణంగా పరిశీలించాం. వాటిని అదే రకంగా అందశ్రీ గారు రాసిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మార్చాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ అధికార చైనాన్ని మార్చాలని తీర్మానించి రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజల ప్రతిబింబించే కొత్త చైనం రూపకల్పన చేయాలని తీర్మానం చేయడం కూడా జరిగింది. వీటన్నిటినీ అంటే ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే తెలంగాణ ప్రజలకి గౌరవం దక్కుద్దో, ఏ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అభిమానం ఆత్మాభిమానంతో తెలంగాణ ప్రజలు ఉండాలని కోరుకున్నారో అది గడిచిన 10 సంవత్సరాల్లో